రవిబాబు తమరా ఉండండి బండిని కట్టేస్తాను ఆగు వెంకయ్య మన ఎందుకు వెనకెళ్ళాలి మన గుర్రం మెళ్ళో గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొల్చాయా వినకుండా బండి తోలుకు రావడానికి ఆవిడ గారి గుర్రం మెళ్ళో ఒక్క గంట ఉంటే నా జోడెడ్లకి బోలెడనే మొవలు గంటలు ఉన్నాయి వెంకన్న మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మజవులు మొల్చాయా బాబు ఇద్దరు అయినాళ్ళు మీ ఇద్దరికి ఏంటా కదా పోని మీరేన వెనకెళ్ళండి రే వెంకన్న మన ఎద్దులకి వెనకడుగు వేసే అలవాటు లేదు అమ్మాయి గారు అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను గాని నా బండిని మాత్రం వెనక్కు తీను రోడ్డును కొనగలవేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసినదానివని గుర్తుంచుకో నాకే హాయిగా సద్దనందిని వచ్చాను రోజంతా ఇక్కడే పడుకుంటాను ఇదిగానే ఉందా తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు ధర్మారావు గారు ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు ఎప్పుడు వచ్చేవాళ్ళకండి ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాబోట్ల తత్వం కాదు బావగారిది ఈ గడపలో అడుగుపెట్టిన ఏ అతిథైనా సరే సుష్టుగా పోంచేయవలసిందే అంతే కదా ఆయన చేతికి ఎముక లేదు ఇంటికి తలుపు లేదు ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయికి అడిగి వెళ్ళవలసిందే అది రూలు ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా భోంచేయి ఇదిగో వడ్డించిందంతా ఇక్కడే భోంచేయాలి ఇంటికి పట్టుకెళ్ళడానికి వీల్లేదు మరి మన సంధా కార్యక్రమం భోజనాలు అయ్యాక బాబు నువ్వు కడలు భోంచేస్తా నానా నానా ఏమిటమ్మా ఏమిట హడావుడి ఓ పొగరుబోతు దారిలో బండాపి నన్ను అల్లరి చేశాడు అమ్మనీ అమ్మ నేనుండగా నా మరదల పిల్లలు అవమానించి వాడు బతడమా వాడెవడో చెప్పు పద్మ వాడిని నిలువునా సీల్ చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలుగా ఉపయోగిస్తాను ఏమిటి మన పిల్ల అవును మన శరణాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి అన్ని అవహరించావు గానీ నువ్వు చేసిచ్చిన పని ఏమిటి ఇక రావటం ఏమిటి చంద్రరావు వస్తున్నా వాడి అవతారం చూడు ముందు వాడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు పద్మా మన ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం ఈ ఖాళీ దేశమే కాదండి అందుకే పది పట్టి పోతున్నా అలాగే తీసుకెళ్ళు ఇంతకీ ఎవరమ్మా పొగరబోతు అదేనన్నా మన రవిబాబాయ్ గారు ఓహో మన రవిబాబా సరి సరి నేను ఇంకా ఎవరు అనుకున్నాను నా చేపట్టుకోవటానికి నీకెంత ధైర్యం నా తోటలో పూలు కొయ్యడానికి నీకెంత ధైర్యం పూలు కొయ్యడానికి ధైర్యం ఎందుకు ఇదేమైనా పుల్లి నోట్లో చేపెట్టడమా అందంగా కనిపించాయి కోసాను అందంగా కనిపిస్తున్నావు నీ బుగ్గ గిలితే ఊరుకుంటావా చంప చెళ్ళు అనిపిస్తాను పులేమ్మా నీ బుగ్గలు నీకెంతో నా తోటలో మొగ్గలు నాకంతే అన్నయ్య పువ్వులే కదా కోసుకుని ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే బీకేస్తుందమ్మా ఇదిగో అలా చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు కావాలంటే ఈ తోటని కొనేస్తాను అలాగా మొన్న రోడ్ను కొన్నావు ఇవాళ తోటను కొంటున్నావు రేపు ఊరినే కొంటానంటావు నేను తలుచుకుంటే కొండ మీద కోతిని కొంటాను అదే నీకు కరెక్ట్ ఓ కోతిని కొనుక్కుని నెత్తినెక్కించుకుని తిరుగు తెలమ్మా కాసిన పూలు కోసుకుని తీసుకెళ్లి ఇచ్చేయి లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలా అలా చిందులేస్తూనే ఉంటుంది అలాగే అన్నయ్య ఓ సినువా లేకపోతే ఇంకెవరు అనుకున్నావయ్యా ఏ విధమైనా అప్పడడానికి వచ్చాడేమో అనుకున్నా ఈ అదవేంటికి అదో కాకపోతే ఇంకెవరు వస్తారయ్యా అంటే నేను విధవనా లేకపోతే నేను అదోనా అంటే నువ్వు అప్పుకొచ్చావా నువ్వు అప్పుకొచ్చావా అప్పు కాకపోతే ఏ తప్పుడో నీ దగ్గరికి వస్తాడయ్యా అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా తిరిగి ఇచ్చేది అని అర్థం అవును అమ్మ నీ అమ్మ అంటే నేను నీకు అప్పు తిరిగి ఉన్నానే నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను ఏ నాకు ఇవ్వ అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను అప్పు కాకపోతే ఉన్నాయి పోయా నాకు కావాల్సింది డబ్బు అందుకేగా అందుకేగా సరే ఈ వేళకి నా బాకీలు వసూలు చేయి నూటికి 100 పైసలు తీసుకో అమ్మ నీ అమ్మ బుర్రంటే నీదే కాసులయ్యా సరే అలాగే వసూలు చేసుకొస్తా కానీ బోణికేసండి చెప్పు ఓదార్ దగ్గర వసూలు చేయలేము వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది వెళ్ళి ఆవును తీసుకురా అంతే కదా ఇదిగో కాసులయ్యా నాకు తడెక్కుతా గానీ లోపల వేడెక్కుతాయ్యా కొంచెం అడవం ఓ పది ముందిస్తే నాకు అచ్చిరాదయ్యా ముని అమ్మ ఏ సస్సు కట్టుపోతావేటయ్యా సంపాదించింది అంతను సరే తీసుకొచ్చిన తర్వాత ఎదగాలే వీళ్ళ నాన్న వీడికి బోస్ బాబుని పెట్టాడు డోస్ బాబుని పెడితే సరిపోయింది